హలో హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్. ఓకే, సో ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 2 వీక్స్ బ్యాక్ వ్లాగ్ అండి. సో ఇది రీసెంట్ వ్లాగ్ కాదు. ఐ మీన్, మనకు ఒక తుఫాన్ వచ్చింది చూసారా, మండూస్ తుఫాన్ సమ్ ఏదో వచ్చిందప్పుడు. 4-5 డేస్ కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉంది కదా, సో అప్పటి వ్లాగ్ అన్నమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు స్టార్ట్ చేశాను, మార్నింగ్ 7:30 ఆ టైంలో. సో మా మదర్ వచ్చేసి స్కూటీ మీద వెళ్దాము ఫంక్షన్కి అని అంటున్నారనమాట. మా అన్నయ్య వల్ల గృహప్రవేశం. సో గృహప్రవేశం వ్లాగ్ ఇది. ఆల్మోస్ట్ కొంచెం షూట్ చేశాను. సో ఆ కొంచెమైనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయండి, ఓకేనా? సో హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో చాలా రోజుల నుంచి నన్ను మీ దగ్గర ఒక క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారు, అక్క మీరు చాలా గ్లోగా, మీ ఫేస్ చాలా గ్లోగా ఉంది, చాలా ఫేర్గా వచ్చారు, సో ఏం యూస్ చేస్తున్నా షేర్ చేసుకోండి అని చెప్పేసి. సో నేనైతే క్యూర్స్కిన్ యాప్ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నానండి. సో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ద్వారా క్యూర్స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని, అలాగే మనకు ప్లే స్టోర్ కూడా అవైలబుల్ ఉంటుంది మీ క్యూర్స్కిన్ యాప్ అయితే. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూస్తున్నట్టుగా మీకు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాయంటే, మీరు రీసెంట్ మ్యారీడా అండ్ ప్రెగ్నెంటా, మీకు ఏమైనా ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్ ఉందా, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు. అంటే మీరు ఫస్ట్ మీరు ఏమంటారు, మీకు యాక్నీ ప్రాబ్లమా, పిగ్మెంటేషన్ ప్రాబ్లమా, లేదా ఫేషియల్ హెయిరా, లేదా సమ్ మీకు డార్క్ స్పాట్స్ ప్రాబ్లమా, ఇలాంటి మీరు ఏ ప్రాబ్లమ్ అనేది చెప్తే, సో దానికి తగ్గట్టుగా వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు, లేదా కాల్ చేసి కూడా మళ్ళొచ్చు అనమాట. టోటల్గా నా కిట్ అయితే ఇలా వస్తుంది, ఓకేనా? సో మీ ఫేస్కి తగ్గట్టుగా, మీకు సూటబుల్ అయ్యే, మీ ప్రాబ్లమ్ తగ్గట్టుగా మీకు సూటబుల్ అయ్యే ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు ఇలానే ఏమంటారు, మనకు ఆన్లైన్ ద్వారా చెక్ చేసి మనకైతే సెండ్ చేస్తారనమాట. సో చాలా బాగుంది కదా, హ్యాపీగా ఇంట్లో ఉంటూనే ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, అప్ అండ్ డౌన్ ఛార్జెస్ పడకుండా, సో అప్ అండ్ డౌన్ అయ్యే ఛార్జెస్కి మనము హ్యాపీగా ఇంట్లో ఉంటూనే క్యూర్స్కిన్ యాప్ అని డౌన్లోడ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అది కూడా ఆన్లైన్ ద్వారా. ఎలా ఉంది, బాగుంది కదా? సో మీ ప్రాబ్లం ఏంటని తెలుసుకొని మీ స్కిన్ తగ్గట్టు గైడెన్స్ తెప్పించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో నేను చెప్పాను కదా మీ అందరికీ, ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న హౌస్లో వీడియోస్ కొంచెం బ్లాక్గా బ్లర్గా వస్తుందని చెప్పేసి. సో అయినా కానీ కొంచెం షూట్ చేశానండి, ఇంకా చాలా వీడియో క్లిప్స్ ఉన్నాయి, అవి ఇంకా బ్లాక్గా వస్తున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఆ బ్లాక్గా ఉన్న వీడియో క్లిప్స్ అన్నీ కట్ చేసేసి కొంచెం బెటర్గా ఉన్న క్లిప్స్ మాత్రమే ఈ వీడియోలో యాడ్ చేశానన్నమాట. సో అది ఇక్కడ వచ్చేసి నేను అమ్మ రెడీ అయిపోయాము, ఏమంటారు ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయా. సో రెడీ అయిపోయామన్నమాట. సో వర్షం పడుతుందని చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి ఒక ఆటో మాట్లాడేసుకున్నాము, నేను, మా అమ్మ, మా మామయ్య వాళ్ళ కూతురు. సో మా వరకు మేము ఆటోలో వెళ్ళిపోయామన్నమాట. మా మామయ్య వాళ్ళకు పాపం ఆ వర్షానికి కూడా పాపం వాళ్ళు బైక్ మీదే వచ్చేసారన్నమాట. సో ఎంతకీ ఎక్కడ ఏంటి అని చెప్పలేదు కదా ఫంక్షను. మార్కాపురం పక్కన కంభం ఉంటుందండి. సో 1 అవర్ జర్నీ పడుతుంది. ఇంకా మేము బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 11:30 ఆ టైం అయిపోయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఒకలా ఉంది వీడియో, బయట తీస్తే ఇంకొకలా వచ్చింది. ఇక్కడ ఉంది, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో క్లిప్. సో ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అండ్ ఇంట్లో ఉన్నప్పుడు చూసారు కదా వీడియో, దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనమాట. సో నాకు మెయిన్ ప్రాబ్లం ఇదే అయిపోయింది. సో బయట తీసినప్పుడు అయితే ఒరిజినల్గా చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమవుతుందంటే, మనకు ఎంత ఫేర్గా ఎంత బాగున్నా కానీ ఇంట్లో మాత్రం చాలా బ్లాక్గా అలా వస్తుందన్నమాట. సో అది నా ప్రాబ్లం అయితే. అండ్ ఇక్కడ ఏంటంటే, మా అన్నయ్య మా వదిన కిందకి నేను బట్టలు తీసుకున్నాను అనమాట, గృహప్రవేశం కదా బట్టలు పెడతారు కదా. సో అందుకని చెప్పేసి మా అన్నయ్య మా వదిన ఇద్దరికి నేను అక్కడ బట్టలు తీసేసుకొని, పూలు, పండ్లు, ఆకు, వక్క, సమ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ తీసేసుకొని బయలుదేరాం. మళ్ళీ మా మామయ్య కూతుర్ని తీసుకుని వెళ్దామని చెప్పాను కదా, సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. అండ్ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి షాపింగ్ చేశారా? డెఫినెట్గా షేర్ చేయండి నాకు, ఓకేనా? అండ్ అలాగే రేపు సాటర్డే రోజు నా బర్త్డే వ్లాగ్ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు నా బర్త్డే నేను ఇలా సెలబ్రేట్ చేసుకోలేదు. నాకు ఈ వీడియో చాలా 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 స్పెషల్ అనమాట. అంటే రేపు నేను పెట్టబోయే వీడియో నాకు చాలా స్పెషల్ నా లైఫ్లో, సీరియస్లీ. సో డెఫినెట్గా వాచ్ చేయండి, అండ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. డెఫినెట్గా రేపు మార్నింగ్ 11:00 షార్ప్గా పెట్టేస్తాను వీడియో, చూడండి డెఫినెట్గా, ఓకేనా? చాలా బాగుంటుంది.
ఓకే. ఇంకా ఇక్కడ ఏంటంటే తరుణ్ బాబు ఆటో ఎక్కిన దగ్గర నుంచి తింటనే ఉన్నాడు అన్నమాట. వాడికి చేతిలో తిండి ఉంటే చాలు, ఇంకా మనుషులు మర్చిపోతాడు, ఎవరిని గుర్తుపెట్టుకోడు. సో అది అండ్ ఇంకా ఫుల్ వర్షం పడుతుందన్నమాట. ఇది ఆటో సైడ్ ఉంటుంది కదా అటు ఇటుగా, సో వాటర్ పడుతూనే ఉన్నాయి. అందుకని మా అమ్మని అటుపక్క కూర్చోబెట్టేశాను, నా చీర తడిచిపోతుందని చెప్పేసి. అండ్ అలాగే ఇంకా రాధా వాళ్ళు ముందు రోజు నైటే వెళ్ళిపోయారన్నమాట అక్కడికి, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ముందు రోజు నైటే 1:00 అలా వెళ్ళిపోయారన్నమాట. సో రాధా అక్కడ ఖమ్మంలో ఉంది, మా కోసం వెయిట్ చేస్తూ ఉంది, కాల్స్ మీద కాల్స్ చేస్తుంది, ఎంతసేపు వస్తారు మీరు భోజనాలకు వస్తారా తినటానికి అని చెప్పేసి. ఇంకా నేను మా మామయ్య వాళ్ళ కూతురని చెప్పాం కదా, సో వాళ్ళ ఇంటికి వచ్చాము. తను యాక్చువల్గా మేము బయట నుంచే వెళ్ళిపోవాలనుకున్నాం, రా వెళ్ళిపోదామని చెప్పేసి. లేదు లోపలికి రాండి అని చెప్పేసి ఇంకా టీ పెట్టి అలా ఒక 1/2 hour లేట్ చేసేసింది తను. సో వాళ్ళ ఇంట్లో పూజ గది అండ్ మా కోసం కాఫీ కలిపింది అన్నమాట. ఆ కప్స్ నాకు బాగా నచ్చాయి, సో అందుకని జస్ట్ చూపిస్తున్నాను. సో నాకు ఇలాంటి కప్స్ ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట, బట్ నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేక నేను మెయింటైన్ చేయలేక అలా వదిలేస్తాను అన్నమాట. మన ఇంటికి అయినా ఎవరు వస్తారో చుట్టాలని చెప్పేసి. సో అది అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి. ఈ ఊళ్ళో నేను చూపిస్తాను మీకు కొన్ని చూస్తూ ఉండండి, ఓకేనా? కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ షేర్ చేస్తాను మీకు. సో ఇది ఒక విలేజ్, ఖమ్మం దగ్గర సైడ్ ఒక చిన్న పల్లెటూరు ఉంటుందన్నమాట. సో ఫుల్ వర్షం పడుతుంది, అంత బురదగా అలా ఉంది. చిన్నప్పుడు ఈ రోడ్డు మొత్తం మేము ఎంత నైట్ 9-10 కానీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఈ హౌసెస్ ఇలా ఉండేవి కాదు, అన్నీ చెట్లు ఉండేవి అన్నమాట, ఒక్క పురుగు కూడా కనపడదు. అంత లేట్ నైట్ కూడా నడుచుకుంటే వెళ్ళేవాళ్ళం అన్నమాట. అంటే అప్పటి రోజుల్లో చాలా 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 పూర్ అన్నమాట, కనీసం ఆటోకు డబ్బులు కూడా ఉండేవి కాదు. సో అలాంటి రోజుల్లో చాలా దూరం, ఇది చాలా దూరం, మొత్తం బస్టాండ్లో దిగి బైపాస్ రోడ్డు మీద నుంచి ఊళ్ళోకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అన్నమాట. సో అది అండ్ మా ఇక్కడ ఈ ప్లేస్ని చూసారా, మా ఊళ్ళో పీర్ల పండుగ అప్పుడు ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంటుంది, ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది నిజంగా. అండ్ అలాగే నేను పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే, నాకు మ్యాక్సిమం 4 years వరకు నేను ఇక్కడే ఉన్నట్టున్నాను ఈ ఊర్లోనే. నాకు కాలికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా మా నాన్నగారు వద్దులే ఇక్కడ అని చెప్పేసి మేము మార్కాపురం వచ్చేసాం. బట్ మా నాన్నది మార్కాపురం, మా అమ్మది ఖమ్మం అన్నమాట, ఓకేనా? సో 4 years వరకు ఇక్కడే ఉన్నాను, నా కాలికి దెబ్బ తగిన తర్వాత మేము ఇంకా మార్కాపురంకి వచ్చేసామన్నమాట. సో అది అండ్ అలాగే ఇక్కడ ఈ ఊర్లో నా చిన్నప్పుడు మేము హాలిడేస్కి వచ్చేవాళ్ళం. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ట్యాంకీ దగ్గర మా రాధకు నేను సైకిల్ తోటి యాక్సిడెంట్ చేసాను. తనకు స్టమక్ దగ్గర బాగా మన స్కిన్ 7 poras ఉంటుంది కదా, ఆ 7 poras కుచ్చుకుపోయింది అనమాట. బ్రేక్ హ్యాండిల్, సైకిల్ బ్రేక్ హ్యాండిల్ స్టమక్ దగ్గర కుచ్చుకుపోయింది, హ్యాండిల్ మొత్తం రివర్స్ తిరిగి. నాకు భయం వేసింది చూడండి, మా అమ్మ వచ్చి నన్ను ఎక్కడ కొడతదో ఏం చేస్తానని చెప్పేసి చాలా భయపడ్డాను. బట్ మా అమ్మ ఏం కొట్టలేదు నన్ను, దానికి సంతోషపడ్డాను. అదొక ఇన్సిడెంట్ జరిగింది. పాపం రాధా, సారీ రాధా నీకు నేను యాక్సిడెంట్ చేసినందుకు. అండ్ ఇది వచ్చేసి చింతకాయల చెట్టు, మేము ఇక్కడ చింతకాయలు చింత చిగురు అది కోసుకునే వాళ్ళం అన్నమాట. సో అది ఒకటి. అండ్ అలాగే స్కూల్, ఇది వచ్చేసి అంగన్వాడీ స్కూల్ ఉండేది. ఈ స్కూల్లో నేను చదువుకున్నాను, అంటే చిన్న పిల్లగా ఎల్కేజీ నర్సరీ అప్పుడు మా స్కూల్ అన్నమాట అది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, చూపిస్తాను చూడండి, ఇది ఈ బర్రెలు కట్టేసిన ప్లేస్ మా ఇల్లు. ఇల్లు మొత్తం పడిపోయింది, మేము ఉన్న ఇల్లు అన్నమాట అది. సో ఇవన్నీ మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఇది కొంచెం వీడియో షూట్ చేశాను అన్నమాట. బట్ ఆ హౌస్ అవన్నీ ఉంటే ఇంకా బాగుండేది, ఏం లేదు మొత్తం పోయింది. అండ్ ఇప్పుడైతే మనం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇది మా అన్నయ్య వాళ్ళు గృహప్రవేశం చేసే హౌస్. ఇంకా ఇక్కడ నేను ఏమి షూట్ చేయలేదండి, అంటే అందరు చుట్టాలు ఉంటారు, నేను ముందు అందరిలో ఉన్నప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు, నేను చాలా షైగా ఫీల్ అవుతానన్నమాట. సో మెయిన్ థింగ్ అదే నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం. ఇంకా అక్కడ నేను ఏమి షూట్ చేయలేను, రాధా వాళ్ళని మా వాళ్ళని ఎవరు నేను చూపించలేదు. ఇంకా అక్కడితో కట్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే మా అమ్మ మాట్లాడుతుంది అన్నమాట, మా పెద్దమ్మ ఒకరు ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేస్తుంది. పల్లెటూరులో ఇప్పటికీ కూడా ఇలాగ కొట్టాలంటారు కదా, వీటిని కొట్టాలు అంటుంటారు, ఇలాంటివి ఉంటుంటాయి. ఎంత బాగుంటుందో ఈ కొట్టాల్లో మంచాలు వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటే మస్తు ఉంటుంది అసలు, నాకు చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం అన్నమాట.
ఇప్పుడు నేను ఈ ఊరికి వచ్చి కూడా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. తరుణ్ 1 ఇయర్ బాబుగా ఉన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట మా ఊరికి. ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ కదా, సీరియస్లీ. ఎందుకంటే మనం అక్కడ పుట్టి పెరుగుతాం కాబట్టి చాలా మెమరీస్ ఉంటాయి, మనం ఆ ప్లేస్ని ఎక్కడికి వెళ్ళినా మనం మర్చిపోలేము. సో నాకు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా స్పెషల్, చాలా ఉంటాయి ఇక్కడ నా మెమరీస్ అనేవి. సో అలాగా ఇక్కడ మేము ఫంక్షన్ చూసేసుకున్నాము. వర్షం ఫుల్గా పడుతుంది కాబట్టి చాలా విపరీతమైన చలిగా ఉందండి. ఇంకా అక్కడ భోజనాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము ఇటు సైడ్ వచ్చేసి నిలబడ్డామన్నమాట, ఫుల్ వర్షం పడుతుంది అంతా అని చెప్పేసి. సో ఐ హోప్ యూ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. సో ఈ వీడియో తీసింది మన తరుణ్ బాబు అన్నమాట. సో తను వీడియో తీస్తూ ఉన్నాడు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.